जन्म भूमि बंगार भूमि आड़ी पंकलत पतिदिराकुलत कद कदलाडे जननी मन जन्म भूमि मन जन्म भूमि గీతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్టీవీ యాజమాన్యానికి బృందానికి అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇచ్చి చేసిన విద్యార్థులకు అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా జనగణమన గీతం ద్వారా మన దేశ ఉన్నతిని చాటుతూ ఏదైతే గీత ఆలాపనుందో ఈ గీతాలాపన్ని విద్యార్థుల్లోకి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళటం ద్వారా దేశభక్తిని రాబోయే పౌరులైన మీ అందరిలోనూ కూడా దేశభక్తిని రగిలించాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మొట్టమొదటిగా ఎన్టీవీ యాజమాన్యానికి వారి బృందానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గీతాలాపన సమయంలో గాని అలాగే ఇక్కడ జరిగిన నిర్వహించిన కార్యక్రమాల ఈ కార్యక్రమాల్లో చూపించిన పేట్రియాటిజం గాని చాలా ఆనందభరితంగా ఉన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైనా రాబోయే పౌరులుగా మీరందరూ కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేలాగా మనందరం కూడా భరతమాత ముద్దు బిడ్డలుగా మన జన్మభూమి ఎడల మనకున్న మమకారాన్ని అలాగే మన సనాతన సాంప్రదాయ పద్ధతుల్ని మన స్వతంత్ర పోరాటంలో అసూలు బాసిన అమరుల త్యాగనిరతిని తలుచుకుంటూ మన రాబోయే జీవితకాలంలో భారతదేశ సర్వోన్నతమైన వైభవ స్థితి కోసం మనందరం కూడా కలిసి పని చేయవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి గల దేశంగా భారతదేశం ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఇది మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక అమెరికా గడ్డ నుంచి నాసా ఒక శాటిలైట్ ను పంపినా ప్రపంచంలో అత్యున్నతమైన వైద్య సేవలు అందించే హాస్పిటల్ గాని
ప్రపంచంలో అత్యున్నతమైన విద్యను అందించే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రూపేణా చూసినా గానీ ఎక్కడైనా టెక్నాలజీ గానీ మంచి ప్రొఫెసర్ గానీ మంచి డాక్టర్ గానీ మంచి ఇంజనీర్ గానీ ఉన్నారు అంటే ఖచ్చితంగా అది భారతీయుడై ఉంటాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఇదే మన నరేంద్ర మోడీ గారు కూడా అమెరికా గడ్డ మీద మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ ఉన్నా అక్కడ ఖచ్చితంగా భారతీయుడు ఉన్నాడు ఈ భారతీయులు ఏ రోజుకైనా భారతదేశాన్ని సర్వోన్నతమైన స్థితికి తీసుకెళ్లే దిశగా వీరందరూ కూడా ముందు ఉంటారని ఆ ఆశాభావంతోటి ఖచ్చితంగా ఇది నా జీవితకాలంలో నేను సాధించగలనని ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అదే ఆదర్శంగా రాబోయే మంచి ఉన్నతమైన భావి భారత పౌరులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడి భారత మాత ప్రతిష్టనే ప్రపంచంలో ఇరుమిడించేలాగా మీరందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్టీవీ బృందానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Indians, 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 Ind